హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే బర్త్ మార్క్ మూవీ చూడడం జరిగింది. 2 అవర్స్ రన్ టైంతో ఈ మూవీ అయితే ఆహాల తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకే ప్లాట్ఫామ్ చెప్పాను కదా, ఇంక మూవీ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ఈ మూవీ చూస్తున్నా అని చెప్పుకోండి, నాకైతే నీరసం వచ్చేసిందండి. చెప్పాను కదా, ఆహా వాళ్ళు మనకు కావాలని ఇలాంటి రాడ్ మూవీస్ అయితే దింపుతారనిపిస్తుంది. అసలు ఒక థిన్ స్టోరీ లైన్తో ఒక అరగంటలో ఒక షార్ట్ ఫిల్మ్లా తీసేయాలి, దాన్ని 2 అవర్స్ సాగదీశారని చెప్పాలండి. సో ఇంకా ఏదో ఉందన్నట్టు 2 అవర్స్ అయితే డ్రాక్ చేశారండి. లాస్ట్కి అర్థమవుతుంది ఈ మూవీలో ఏమీ లేదని. ఇంక ఎలాగోలా నమ్మేయండి రా బాబు, ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అన్నట్టుగా క్లైమాక్స్ అయితే పెట్టారు. సో ఒక నార్మల్ డెలివరీ కోసం చెప్పే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ తప్పితే ఇంక మూవీలో ఏ కాంటెంట్ లేదండి, ఏ కాన్సెప్ట్ కూడా లేదు. సో మూవీ స్టార్ట్ అవడం అయితే మంచిగానే స్టార్ట్ అయింది. అంటే స్టార్టింగ్లో ఒక మంచి బిల్డప్ సీన్స్ కానీ టెన్షన్ మాత్రం బిల్డ్ చేశారు, కానీ తర్వాత అది రిపీట్ అవడం వల్ల అయితే మనకైతే పెద్దగా ఇంట్రెస్ట్ కోల్పోతాం మూవీ మీద. అండ్ మళ్ళీ ఈ మూవీని కూడా చాప్టర్ వైజ్ డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత అవసరమే ఉందా అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్లో అండ్ క్లైమాక్స్లో వచ్చే లిప్ లాక్స్ కొద్దిగా అలర్ట్ కంటే క్లైమాక్స్లో అనిపించింది అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, మన హీరో భార్య అయితే 1990స్లో న్యాచురల్ డెలివరీ కోసం అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. సో తనైతే ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు హీరో న్యాచురల్ డెలివరీ కోసం. అసలు ఆ ప్లేస్ ఏంటి, తనకు న్యాచురల్ డెలివరీ అయిందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అండి. మన సారపట్ట పరంపరలో డాన్స్ గ్రోజ్ ఉంటారు కదా, ఆయన ఈ మూవీలో హీరో కూడా. యాక్టింగ్ వైజ్ ఆయన కానీ హీరోయిన్ కానీ ఇచ్చి పడేశారని చెప్పాలి. బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ అలానే ఫ్లాష్ బ్యాక్ మోడ్లో ఒక సెటప్ వేశారండి, అది కూడా చాలా బాగుంది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే న్యాచురల్ డెలివరీ కోసం ఒక ప్లేస్కి వెళ్తారని చెప్పాను కదా, అక్కడేమో హస్బెండ్కి ఏదో అనుమానం ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అండ్ అలానే అక్కడ ప్రసవం చేసే వ్యక్తులు కూడా చాలా డేంజరస్గా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో అలా చూపించడం కూడా ఓకేనండి, సెటన్ పాయింట్ వరకు ఓకే, కానీ రిపీటెడ్గా చూపిస్తూనే ఉంటారు, ఎంతసేపటికి తెలుసారు అనమాట. సో అప్ టు క్లైమాక్స్ వరకు అసలు ఎందుకు చూపిస్తున్నారు మనకే అర్థం కాదు. మ్యాక్స్ మూవీ అంతా కూడా సింగిల్ లొకేషన్లో అయిపోతూ ఉంటుందండి. రిపీటెడ్గా సీన్స్ వస్తున్నావు అంటే మనకైతే సహనానికి పేషెన్స్కి పరీక్ష అని చెప్పాలి. ఇంకా చాలా అంటే చాలా స్లో ఫీల్స్తో ఆ బీజిఎం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ బీజిఎంకి అయితే నాకైతే చాలా వరకు నిద్రే వచ్చింది. ఇంకా హస్బెండ్ రూపంలో వచ్చిన ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. కనీసం ఈ మూవీ అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ప్రికాషన్ లాగా కానీ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలని ఇన్ఫర్మేటివ్గా ఉన్నా బాగుండేది, అది కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు భయపడేలాగా ఉంటాయండి సిచ్యువేషన్స్ అన్నీ. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఆవిడ ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారా ఇవిడే అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇంటర్వెల్ తర్వాత వచ్చే సాంగ్స్ అయితే లిరిక్స్ అని లేపేసి ఓన్లీ బీజిఎం పెట్టేశారండి. ఇంకా మన హీరో అయితే ఒక సైకోలా అనిపించాడండి, ఏదో ఫ్యామిలీ ఎమోషన్స్ ఏదో వర్కౌట్ చేద్దాం అనుకున్నారు, కానీ అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్డీ అంటే 30 మినిట్స్ షార్ట్ ఫిల్మ్లో చుట్టేసే మూవీని 2 అవర్స్ సాగదీశారండి. అయినా కానీ రిస్క్ చేసి చూస్తానంటే మాత్రం ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనే డిస్క్లైమర్ వేసుకోవడమే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.